చిత్తూరు పచ్చూరు జాతీయ రహదారి కోసం రైతుల నుంచి భూమి సేకరించడం సరికాదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. భూముల కోసం రైతుల్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. భూమాఫియాకు రెవెన్యూ అధికారులు ఏజెంట్లుగా మారారని విమర్శించారు. చిత్తూరు ఆర్డీఓ రేణుకా ఓ అరాచక శక్తిగా మారి తన భూమి కూడా లాగేసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో జగనన్న కాలనీల పేరుతో ఇసుక దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. అయితే రైతులకి ఇవ్వాల్సినటువంటి నష్ట పరిహారం ఇవ్వడానికి వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థ కొనుగోలు చేస్తుంది. ఖాళీ పేపర్ని సంతకం పెట్టుకుంటున్నారు. దాన్ని ఏం రాసింది? ధర నిర్ణయం ఖాళీగా ఉంటుంది. తర్వాత కింద దీన్ని అంగీకరించి సంతకం పెట్టిన తర్వాత నువ్వు కోర్టుకు పోకూడదు, ఓల్డ్ ఏజ్ పెన్షన్ రద్దు చేస్తాం, ఆధార్ కార్డు రద్దు చేస్తాం, రేషన్ కార్డు రద్దు చేస్తాం అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. కొంతమంది భయపడిన వాళ్ళు ఏం చేస్తారంటే సంతకం పెట్టేస్తున్నారు. అట్ట బిజినెస్ సంవత్సరం ఏమొచ్చింది? ఆర్డీఓ రేణుక ఆమె ఒక డాన్ లేడీ డాన్. ఆమె ఆ డాన్ లాగా ప్రవర్తిస్తా ఉంది. కింద ఉండేంత బ్రోకర్ లాగా పనిచేస్తున్నారు. అదృశ్య ల్యాండ్ మాఫియా గ్యాంగ్ ఒకటి ఈ